వెల్కమ్. థ్యాంక్ యూ. నువ్వెప్పుడు చెన్నై వచ్చావు? హైదరాబాద్ నుంచి ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళతో వచ్చాను. నువ్వు? దట్స్ మై గ్యాంగ్. ఓ నైస్. అన్నట్టు ఆ రెడ్ డ్రెస్ అమ్మాయి వెనకాల నీ ఫ్రెండ్ 3 నెలలుగా తిరుగుతున్నాడు, కానీ వర్కౌట్ అవ్వడం లేదు, రైట్? అదెలా నీకు తెలుసు? నాకు ఫేస్ రీడింగ్ తెలుసు. దేనికైనా టాలెంట్ ఉండాలి. ఫేస్ రీడింగ్? టాలెంట్? ఊరికే కథలు చెప్పకు. ఓకే, ఆ కార్నర్ లో కూర్చున్న అమ్మాయి పేరు పీతో స్టార్ట్ అవుతుంది. పింకీ. కొంచెం స్మార్ట్ అమ్మాయి, కొంచెం హెయిర్ తక్కువ, కానీ తెలివైనది. దాన్ని చూస్తే ఎవరైనా చెప్తారు తను పెద్ద రౌడీ. ఎప్పుడు ముందుగా తిడుతుంది, తర్వాత మాట్లాడుతుంది, రైట్? ఓసి పాపిష్టిదానా? నిన్నే వచ్చాను, అంకుల్ వాళ్ళ ఇంట్లో స్టే చేస్తున్నాను, 1 వీక్ ఉంటాను. హే, రేపటి నుంచి ఫుల్ షాపింగ్, ఓకే? ఓ షిట్, నాకు ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది, అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాలి. నీతో చాలా మంది ఉన్నారుగా, అందరూ వేస్ట్ పార్టీలే, ఎవరో ఒకరిని తగిలించు. కరెక్టే, దొరికాడు. ఎవరు? నువ్వే. నేనా? నాకు చాలా పనులు ఉన్నాయి, నేను రాను. నిత్యా, నువ్వేం బాధపడకు, వాడు ఖచ్చితంగా వస్తాడు. నీకు ఒక విషయం తెలుసా, వీడు చేస్తున్న పని ఒక భయంకరమైన పని, మొత్తం ఆంధ్ర వాళ్ళ నెదర్ని పాడు చేసే జాబ్. నమస్కారం ప్రేక్షకులారా. ఎప్పుడూ పని పని అని తిరిగే ఈ జీవితాల్లో బొత్తిగా సుఖానికి నోచుకోవటం లేదు. అటువంటి వారు జీవితంలో విజయాన్ని పొందడానికి కుజ్జిలే ప్లస్ అనే మందు ఎలా పనిచేస్తుందో మన గురువు గారు మనకి తెలియజేస్తారు. వందన. ఏ పని చేసినా తృప్తిగా చెయ్యాలి, సగం సగం చెయ్యకూడదు. సగం సగం చేస్తే ఏమవుతుంది? పనికి రాకుండా పోతుంది. మీరు వినే ఉంటారు, మురిగే కుక్క కరవదు అంటారు. ఎందుకలా అంటారు? ఒకటి మురగాలి లేదా కరవాలి, రెండూ ఒకేసారి చేయలేదు కదా. కానీ మనవాళ్ళేమో 10-15 విషయాలు చకచకచకచకచకచక అని ఒకే సమయంలో చేసేయాలి అనుకుంటారు. అది జరుగుతుందా? జరగదు. అర్థమైందా? ప్రేక్షకులారా, ఇంతసేపు మీ వివాహ జీవితంలో ఎంత సంతోషంగా ఉండొచ్చు అనేది మన గురూజీ అరేంజ్ చేసి చూపించారు. ఏమ్మా, ఏంటి అరేంజ్ చేసి ఇచ్చానంటున్నావు? నా వృత్తినే మారుస్తున్నావు? అదే కదా, ఇలా చూడమ్మా, అందంగా ఒక టెక్నిక్ నేర్పించారు, ఒక ఐడియా నేర్పించారు అని చెప్పొచ్చు. తర్వాత వర్స్ట్ పవర్ కాదు, హార్స్ పవర్. ఏది చెప్పు చూద్దాం. వరస్ట్ పవర్? అయ్యో, వరస్ట్ పవర్ అంటావేంటమ్మా? హార్స్ పవర్ అని సరిగ్గా చెప్పొచ్చు కదా. బాగుంది గురూజీ. మీకు తెలివి కూడా సరిగ్గా రాదు, మిమ్మల్ని ఎవరు పనిలో పెట్టింది? మీ రికమెండేషన్? అవును తమ్ముడు, ఒక చిన్న తప్పు జరిగింది. తప్ప? అరే, ఎప్పుడు? అయ్యో, ఇది ఆ తప్పు కాదు, వేరే తప్పు. నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. ఈ అమ్మాయిని చూపించే బదులు ఒక పువ్వునో కాయనో చూపించి మ్యాచ్ చేసేసేయండి, లేదంటే నా బతుకు నవ్వులు పాలవుతుంది. ఎవరిది? ఆ అమ్మాయికి తెలిసిపోయిందా? తమ్ముడు, అంతలా నవ్వుతోంది, ఎవరా అమ్మాయి? అది తెలుసున్న అమ్మాయా? నెక్స్ట్ అమ్మాయి తనా? కాన్పేరింగ్ చెప్తున్నాను తమ్ముడు, కొంచెం మీరు వెళ్తారా? అయితే తను తోలుకెళ్ళవయ్యా. అయ్యో, నువ్వు పద. వస్తున్నానండి. నిన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. ఇప్పుడే ఆ టెక్నిక్ ఈ టెక్నిక్ అంటూ చాలా డీటెయిల్స్ తెలిసి పెట్టుకున్నావు. సరిపోయింది. మా టీవీ స్టేషన్ లో ఒక్కొక్కరికి ఒక్కో టైంలో రకరకాల ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటారు. ఈసారి నాకు ఈ ప్రోగ్రామ్ ఇచ్చారు. ఇచ్చారని అంత నీరసంగా చెప్తావేంటి? హ్యాపీగానే కదా షూట్ చేసావు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? షాపింగ్.